తల్లి కట్టగానే పెళ్లి అన్నట్టు కాదు బెదరు. రాబోయ్ కిరణ్ రా, చాలా ఘోరం జరిగిపోయింది. పల్లకి ఎక్కడానికి వెళ్లిన వాణ్ణి పాడెక్కించిన భగవంతుడు పెద్ద నేరస్తుడు. ఇది మొదటి శుభలేఖ అని నా చేతికి అందించిన ఆశీస్సులు పొందిన వాడికి ఇంత ఘోరం జరిగిపోయింది అంటే అతన్ని ఆశీర్వదించిన ఈ చేతులు పాపిష్టి చేతులు. అనుకున్న జరగబోటమే జీవితం. జరిగిన వాడితో రాజీ పట్టమే మనిషి చేయగలిగింది. నువ్వన్నది నిజమేది అన్నట్టు ఆ అమ్మాయి ఊరెళ్ళావట. పాపం ఎలా ఉంది ఆ అమ్మాయి పరిస్థితి? ఉన్న తల్లి కాస్త కళ్ళు మూసింది. ఇక ఏది కూలేక ప్రాణం తీసుకోబోతుంటే నేనే అడ్డుపడాపానండి. ఎంత మంచి పని చేశావయ్యా, భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. భగవంతుడు చల్లగా చూడటం కాదండి, నేను చేసిన పనికి చల్లని మనసుతో మీరు తీర్చాలి. ఏమిటి కిరణ్ నువ్వు అనేది? ప్రాణం తీసుకుపోయా అమ్మాయికి ప్రాణం పోయాలనుకున్నాను, అందుకే ఆ అమ్మాయి మెళ్ళ మూడు ముళ్ళు వేశాను. నువ్వు నువ్వు చెప్పేది నిజమా? నిజమేనండి, నా ప్రాణ స్నేహితుడు ఆఖరి కొరకు తీర్చడం కోసం, ఆ అభాగ్యురాల జీవితం కాపాడటం కోసం నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. నేను చేసిన పని తప్పంటారు? ముమ్మాటికి తప్పు. నీ గురించే కలలు కంటూ నీ మీద కొండంతాస పెట్టుకుని నిన్నే ఆరాధిస్తూ ఎక్కడో ఉన్న నా బిడ్డ పట్ల నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు. ముమ్మాటికి తప్పు. తప్పేననుకోండి, కానీ కొన్ని పరిస్థితుల్లో మనసుకు విలువ ఇవ్వాలా మానవత్వానికి విలువ ఇవ్వాలా అనే సమస్య ఎదురైనప్పుడు సాటి మనిషిగా మానవత్వానికి విలువ ఇవ్వాలనిపించింది. నేను కట్టుకున్న పిల్ల మీ బిడ్డ అయితే నేను చేసిన పనికి మీరే ఉంటారు. ఆనందించేవాణ్ణి, అభినందించేవాణ్ణి, కానీ నా పరిస్థితి వేరు. ప్రస్తుతం నేను మీ చేత ద్రోహం చేయబడ్డ ఒక ఆడపిల్ల తండ్రిని. తను అనుకున్నది దక్కకపోతే సహించలేదు, తను అనుకున్నది అందకపోతే భరించలేదు. అలాంటి ఆడపిల్ల తండ్రినయ్యా నేను. నువ్వు చేసిన పని దానికి తెలిస్తే అది ఏమైపోతుందో ఒక్క క్షణం ఆలోచించావా? ఆలోచించానండి. ఎంత మంకుతనం ఎంత మొండితనం ఉన్నా నన్ను అర్థం చేసుకునే మంచితనం నన్ను క్షమించగలిగే ఔదార్యం మీ అమ్మాయికి ఉన్నాయండి. నువ్వెన్నైనా చెప్పు కిరణ్, మనిషిగా నువ్వు చేసిన పని మహోన్నతమైందే కావచ్చు, కానీ నా దృష్టిలో నా బిడ్డ పట్ల నువ్వు చేసిన పని మాత్రం మహాపరాధం. నలుగురిలోనూ నీ కాబోయే భారీగా నిర్ణయించబడ్డ నా బిడ్డ గురించి కానీ మా పరువు ప్రతిష్ఠ గురించి కానీ ఒక్క నిమిషం ఆలోచించావా? ఏమీ కాను ఒక ఆడపిల్లను ఉద్ధరించాలనుకుంటున్నావే తప్ప అన్నీ నువ్వే అనుకున్న నా బిడ్డ గురించి ఒక్క నిమిషం ఆలోచించావా? ఆలోచిస్తే ఇంత దారుణమైన పని చేసుకుంటావు నువ్వు. అన్నీ మర్చిపోయి అంత మర్చిపోయి నువ్వింత పని చేశావు అంటే మీరు నన్ను అర్థం చేసుకోగలను. నేనే కాదు, నా స్థితిలో ఉన్న ఏ కన్న తండ్రి నిన్ను క్షమించలేడు, క్షమించడు. బాధపడకు బాబు, విధి ఎలా జరగాలని నిర్ణయించిందో అలా జరగక తప్పదు. ఇప్పుడు నేను కోరుకునేది ఒకటే నాన్నగారు. ఏమిటి బాబు? గతంలో నేను జ్యోతిని ప్రేమించిన సంగతి కానీ పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం కానీ రాత్రి తెలియకూడదు బాబు. అవును నాన్నగారు, తన కారణంగా నేను జ్యోతిని వదులుకున్నా అన్న సంగతి రాత్రి తెలిస్తే రాత్రి తట్టుకోలేదు. ఆమె సుఖంగా సంతోషంగా ఉండాలంటే ఈ నిజాన్ని రహస్యంగానే ఉంచాలి, ఈ రహస్యాన్ని మనలో దాచుకోవాలి. అలాగే బాబు. అర్జెంటుగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మ్యాటర్ టెలిగ్రామ్ ఇవ్వాలి, అడ్రస్ లోపల రాసి. అలాగే సార్. జ్యోతి, వాట్ హ్యాపెండ్? 10 మంది ముందు ఆలు మగలనిపించుకున్నా. నేను ఇంకా వెళ్ళగానే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ కిరణ్ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట, టెలిగ్రామ్ ఇచ్చాడు. నేను ఏమాత్రం సహించలేను. ఈరోజు డేట్ ఎంత?
ఏప్రిల్ ఫస్ట్ కిరణ్ నిన్ను ఫోన్లు చేయాలనుకున్నాడు, టెలిగ్రామ్ ఇచ్చాడు, అనుకున్నట్టే నువ్వు ఫోన్ అయ్యావు. అంటే కిరణ్ నిజంగా పెళ్లి చేసుకోలేదన్నమాట. రాస్కల్, నన్ను ఏడిపించాలని ఇలా టెలిగ్రామ్ ఇస్తావా? ఉండు, నీ సంగతి నేను చెప్తాను. నేను ఇలాగే టెలిగ్రామ్ ఇచ్చి నిన్ను ఫూల్ చేస్తాను. సార్, టెలిగ్రామ్. ఇది నేను నమ్మలేకపోతున్నాను కిరణ్. నీ సంసార జీవితం సుఖంగా ఉండాలి అంటూ మనసారా కోరుకుంటూ అమ్మాయి టెలిగ్రామ్ ఇచ్చింది అంటే నేను ఎందుకో నమ్మలేకపోతున్నాను. ఇది అమెరికా నుంచి వచ్చింది, అమ్మాయి ఇచ్చింది అండి, నమ్మలేకపోవడం ఏమిటి? అది కాదాత్మ, ఈ జరిగింది విన్న తర్వాత అమ్మాయి పెను తుఫాన్ లాగా విరుచు పడిపోతుంది అనుకున్నాను తప్ప మరి నిజంగా ఇంత పెద్ద మనస్సుతో? సార్, ప్రపంచాన్ని మనుషుల్ని చదవగలిగిన చోటి మనసు కూడా గొప్పగా ఎదిగింది. అందుకే నా పరిస్థితిని క్షుణ్ణంగా అర్థం చేసుకుని నాకు జవాబిచ్చింది. నన్ను ఒక మొక్క చెప్పమంటారా? నాకు ముందే తెలుసండి అమ్మాయి గారు ఈ విషయంలో అభ్యంతరం చెప్పరని. చూడు కిరణ్, ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడం నాకేం అయిష్టం కాదు. కాకపోతే అమ్మాయి ఏమైపోతుందోనని భయపడి ఆ వేళ అలా మాట్లాడానే గాని అమ్మాయికే అభ్యంతరం లేనప్పుడు మీ ఆలమగలు నేను సంతోషంగా దీవిస్తాను. ఆ అమ్మాయి కూడా నా బిడ్డ లాంటిది. వెళ్ళు, అమ్మాయిని ఒకసారి తీసుకురా, నేను మనసారా దీవిస్తాను. వెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళు. సుపుత్రాప్రాప్తిరస్తు, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. లేవండి, నాది కూడా అదే దీవెనండి. కిరణ్, అమ్మాయి లక్ష్మీదేవి లాగుంది, ఆ జీవితంలో ఎన్నడూ కన్నీరు పెట్టకుండా నువ్వు చూసుకోవాలి. నా కోరిక కూడా అదేనండి. అబ్బా, నువ్వు ప్రత్యేకంగా ఏమి చెప్పనక్కర్ లేదయ్యా, నేనన్న ప్రతి మాట నువ్వు అన్నట్టే లెక్క. ఇదిగోనండి పసుపు కుంకుమ చేరాను. ఇదిగోండి చూటు. మరి నేను కూడా పెట్టినట్టే లెక్క అనకు. ఇవి వీళ్ళిద్దరికీ నేను మనస్ఫూర్తిగా ఇస్తున్నా. కిరణ్ లాంటి మంచి మనిషి నీకు భర్తగా దొరకడం నిజంగా నీ అదృష్టం అమ్మా. చూడు, అతని చల్లని నీడలో నువ్వు నూరేళ్లు బతకాలి. నువ్వు నా బిడ్డ లాంటిదని. నువ్వెప్పుడైనా సరే ఇక్కడికి రావచ్చు, వెళ్ళొచ్చు. మీలాంటి పెద్దల దీవెనలే మాకు దేవుడిచ్చిన వరాలండి. కిరణ్, జీవితంలో అందం అంటే ఏమిటో, ఆనందం అంటే ఏమిటో అమ్మాయికి చూపించు. వెళ్ళిరండి. థ్యాంక్స్ సార్. వెళ్ళిరండి. వస్తామండి. ఆత్మ, వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లా చూడముచ్చటగా ఉన్నారు కదూ. నాకు మాత్రం అలా లేరండి. అదేమిటయ్యో, లేకపోతే పక్షులతో పాల్చడం ఏమిటండి? ఆలు మగల్లా అందంగా ఉన్నారని అనకూడదు. ఏమంటారు? ఏమంటాను, నువ్వు ఇక్కడి నుంచి కదిలితే నేను హాయిగా విశ్రాంతి తీసుకుంటాను. నేను కూడా. ఏమిటా కన్నీళ్ళు? దైవం లాంటి మీకు దగ్గరయ్యాననే సంతోషంతో పొంగి పొర్లే ఆనంద బాష్పాలండి. అంతమైపోవలసిన నా బ్రతుకుని అందంగా తీర్చిదిద్దిన మీరు. భార్యకి భర్త మీద ఉండవలసింది భక్తి కాదు, ప్రేమ. ఆ ప్రేమను చూపించవలసింది ఇలా కాళ్ళకు దండం పెట్టి కాదు, భర్త కోగిల్లో కలిసిపోయి ఇలా కరిగిపోయి. కమ్మల చిన్నారి గువ్వల గూడుది చూడు చిందమ్మ, గూడెక్కి గువ్వ జోడీని కూడి కులికిది చూడు బుల్లెమ్మ. గూడెక్కడుందా, గువ్వక్కడుంది, గూడిక్కడుంది, చెరుకు సంబరం.